ఇయాల్టి నుంచి బోనాలు గోల్కొండ జగదాంబిక అమ్మవారి తొలి బోనంతో షురు హైదరాబాద్ లో నెల రోజుల పాటు వేడుకలు జూలై తొమ్మిదిన సికింద్రాబాద్ పదహారున లాల్ దర్వాజ్ లో అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలా చేసింది ఇక గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాలకు సంబంధించి ఇలా షురు అయింది అంటూ కూడా దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూస్తున్నాం ఇక దాంతో పాటుగా మరొక అంశానికి కూడా చూద్దాం సమ్మె చేసేందుకు జీతం చేసినందుకు జీతం కట్టు జూనియర్ పంచాయతీ సెక్రటరీ సారీ సాలరీలలో కూత పెట్టిన సర్కారు పదిహేను రోజుల సమ్మె కాలానికి పదిహేను వేలు ఇక ఏప్రిల్ లో జీతం మూడు రోజులలో మేలో జీతంలో పద్నాలుగు రోజుల కోత అంటే రెగ్యులరైజ్ చేయకపోగా జీతం కట్ చేయడంపై ఆ జేపీఎస్ ఆవేదన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయ్యలేదు నేను చెప్పలే మాత్రి ఎర్రబిల్ దయాకర్ రావుతో మాట్లాడినం మమ్మల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పిండు ఈ ముచ్చ ఈ మాటలు నమ్ముతారు తరవేరు ఎవరి మాటలు అవి పగట ముచ్చట్లు ఆ ముచ్చట్లు నమ్మ కథనా ఇప్పుడు వాళ్ళ జీతం ఎనిమిది వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు అయితే ఏప్రిల్ లో మూడు రోజులకు రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు కట్ చేస్తే ఇరవై ఐదు వేలు జమైనాయి దాని తర్వాత పద్నాలుగు రోజుల కట్టింగ్ పెట్టింది పదిహేను రోజుల సమయ పదిహేను రోజుల జీతాన్ని కూడా కట్ చేసింది మరి మా ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు సెక్రటరీకి రాలే అధికారిక మరి ఎంత జీతం కడయాలే నేను మా మంత్రులు ఆఫీసులు కూడా ఎక్కడ ఉన్నాయో మొన్నటి వరకు మరి వాళ్ళ జీతం ఎంత చేయాలి ధరణి వెబ్సైట్కు సంబంధించి రైతులు ఆర్తనాదాలు చేస్తూ వెళ్తున్నారు మరి దశాబ్ది ఉత్సవాలలో తిరుగుతారు వాళ్ళ జీతాలు ఎన్ని కట్ చేయాలి ఇట్లా కట్ చేసుకుంటా పోతే మీ జీతాలు ఎన్ని కట్ చేయాలి అని అడుగుతున్నా సామాన్యులపై మీద మాత్రమే హుక్కుపాదం తప్ప మిగతా వాళ్ళ మీద ఉండదు వీళ్ళకు ఇయ్యో ఈయననే ఏం బాలికపై బీఆర్ఎస్ నేత రేపు నిజామాబాద్ జిల్లా బోధనలో శంకర్ నగర్లో పదమూడేళ్ళ నిరుపేద బాలికపై బీఆర్ఎస్ లీడర్ కొత్తపల్లి రవీందర్ అత్యాచారం చేసిండు ఇక ఈయన ఎన్కౌంటర్ చేయరు మరిగా ఎన్కౌంటర్ చేయరు ఇక చేత్ దూసుకొస్తున్న రైలుకు ఎదురెల్లి ఎదురేగి కొందరు నిలువెళ్ళిన నిప్పు కనికలుగా హద్దుకొని ఇంకొందరు ఉరికొయ్యలను ముద్దాడింది మరికొందరు ఒక్కరా ఇద్దరా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలు వేల మంది ఊపిరి ఉద్యమం నీరుగారుస్తుందని తన తమ మరణంతోనైనా తెలంగాణ తల్లికి విముక్తి కలగాలని చావునోట్లో తలపెట్టి అమరులయ్యారు ఆ అమరులో త్యాగ ఫలితమే ఈ తెలంగాణ త్యాగాల పునాదులపై ఏర్పడ్డ స్వరాష్ట్రంలో ఆ త్యాగధనులకు గుర్తింపు దక్కిందా అసలు అమరులే అమరుల లెక్కలున్న సర్కారు దగ్గర ఉన్నాయా అంటే అసలు అమరుల లెక్కలు ఏమైనా సర్కార్ దగ్గర ఉన్నాయంటే తెలంగాణ అమరవుల పథకం కింద ఎంతమంది కుటుంబాలకు సాయం చేసింది ఇప్పుడు కుటుంబాల పరిస్థితి ఏంది అనేది కూడా చూస్తున్నాం అప్పట్లో పదిహేను మంది ఇప్పుడేమో నాలుగు వందల యాభై రెండు మందే ఇగో ఇది నిజామాబాద్ జిల్లా సిరికొండకు చెందిన అల్లంపూర్ అల్లంపురం శ్రీనివాస్ తెలంగాణ కోసం మంటలలో ఆత్మాహుతి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతుందన్న బాధతో రెండు వేల పది జూలై ఇరవై నాలుగున ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఇప్పటించుకున్న శ్రీనివాస్ తొంభై శాతం కాదే కా తొంభై శాతం గాయాలతో హైదరాబాద్లోని హాస్పిటళ్లలో చికిత్స పొందారు అయితే హైదరాబాద్లో చికిత్స పొందుతున్న తరుణంలో ఇరవై అన్న ప్రాణాలు వదలని మర్నాడు స్త్రీకొండలో జరిగిన అంత్యక్రియలకు స్వయంగా కేసీఆర్ హాజరై శ్రీనివాస్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఆ తర్వాత కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు ఇద్దరు పిల్లలు వృద్ధ సమస్యలతో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అత్త చెవులు వినపడని ఆడపడుచు విడాకులు తీసుకున్న మరో ఆడపడుచు ఇట్లా రవీందర్ వీరందరి భారాన్ని భార్య సునీత ఇట్లా కులవృత్తి అయిన చాకలి పని చేస్తూ అటు బీడీల చూడుతూ కూడా మోస్తున్న పరిస్థితి ఇది ఇక చూడరి తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల కుటుంబానికి సంబంధించి చాలామందికి రికార్డ్ కానీ డొక్కాడని పరిస్థితులలో చాలా చాలా వరకు ఉన్నది చాలామంది అమరవీరుల కుటుంబాలను మర్షిల్ ఇయాల పేపర్లన్నీ కేవలం అమరవీరుల ఎజెండానే ఎత్తుకుని అంతమించి ఏం లేదు ఇంతకుమే ఇదివరకన్నా కొన్ని ఇది లేదు ఇవాళ